యూట్యూబ్ చందాదారులకు ప్రత్యేక అవకాశం. YT20 కూపన్ కోడును ఉపయోగించి సన్నెక్స్ చందాదారులు 20% తగ్గింపు పొందండి. ఇప్పుడే సన్నెక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు నాగశాస్త్రం ద్వారా చక్కటి పరిహారాలు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నాగశాస్త్ర నిపుణులు దత్త దీక్షాపరులు శ్రీ సన్నిధానం లక్ష్మీకాంత శర్మ గారు. మరి గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జయ గురు దత్తాత్రేయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తం వదూతస్వరూపిణం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వాగర్ధావివ సంపృప్తో వాగర్ధప్రతిపత్తయే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథాంతరం నమస్యామి తథా మే స్వస్తిరాయిషి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ గురు దత్తాత్రేయ. అనుగ్రహం కార్యక్రమంలో ముందుగా పంచాంగం. గురువుగారు, మరి ఈరోజు పంచాంగ విశేషాలు తెలియజేస్తారా? ఈరోజు పంచాంగం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబినామ సంవత్సరం. ఆయనం దక్షిణాయనం. పక్షం శుక్లపక్షం. మాసం భాద్రపద మాసం. ఋతువు వర్ష ఋతువు. తారీఖు సెప్టెంబర్ 17, 2018. వారం సోమవారము. తిథి అష్టమి. రాత్రి 7:05 వరకు. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఉదయం 7:33 వరకు. దుర్ముహూర్తము 12:20 నుండి 1:09 వరకు. అమృత గడియలు 2:47 నుండి 4:31 వరకు. వర్జము 4:17 నుండి 6:02 వరకు. రాహుకాలము 7:30 నుండి 9:00 వరకు. యమగండము 10:30 నుండి 12:00 వరకు. ఇది ఈరోజు పంచాంగం. తదుపరి అంశం గురు సందేశం. గురుగారు, మరి ఈరోజు గురు సందేశం అంశంలో ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఏం వివరించబోతున్నారు? ఈరోజు గురు సందేశంలో మనకు క్షేత్ర మహిమని నిన్నటి నుంచి ప్రారంభం చేశాము. ప్రత్యేకంగా దాని గురించి వివరణ చేయటము. ఒక వ్యక్తి ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీరు చూడండి, మీ నిత్య జీవితంలోనే జరిగి ఉండవచ్చు, మీ బంధువుల్లోనో లేదా మీకు తెలిసిన స్నేహితుల్లోనో లేదా మీ కుటుంబంలోనో ఈ రిజల్ట్ వచ్చే ఉండొచ్చు. ఒకనొక క్షేత్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత సంతానం కలిగిందనో లేక మీ తల్లిదండ్రులు మీ పెద్దవాళ్ళు మీకు చెప్తూ ఉండాలి, అక్కడికి వెళ్ళొచ్చాక నువ్వు పుట్టావు లేదా అక్కడికి వెళ్ళొచ్చాక నాకు వ్యాపారంలో యోగాలు ప్రారంభమయ్యాయి, అక్కడికి వెళ్ళొచ్చాక నాకు కలిసి వచ్చింది, అక్కడికి వెళ్ళొచ్చాక వివాహమైంది, ఆ స్వామిని నమ్ముకున్న తర్వాత మా అమ్మాయి కాపురం బాగుంది, ఇలా ఎంతోమంది కుటుంబాల్లో ఇటువంటి కథలు ఉండే ఉంటాయి. ఇవి ప్రత్యక్షంగా జరిగి ఉన్నటువంటివి కాబట్టి తప్పనిసరిగా క్షేత్ర మహిమ ఉంది అని మనం నమ్మాలి. ఈ విభాగాలను సన్నెక్స్ట్ లో వీక్షించండి. ఎప్పుడైనా ఎక్కడైనా యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.